కరకట్ట, ఏదైతే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఇల్లు, ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి భవనాలకు సంబంధించినటువంటి అంశం మళ్ళీ సాగుతోంది. ఇక్కడ 49 భవనాలకు సంబంధించి హైకోర్టు ఇప్పుడు తాజాగా మరొకసారి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆర్కే వేసినటువంటి పాత పిటిషన్కి సంబంధించింది. ఇక్కడ ప్రభుత్వం ఒకవైపున తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇంకో పక్కన చంద్రబాబు ఇంటికి సంబంధించి లింగమనేనికి నోటీసులు ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఆ నోటీసుల మీద హైకోర్టులో ఒక పక్కన విచారణ జరుగుతుంది, అది వాయిదా పడినటువంటి పరిస్థితుంది. ఇక్కడ కరకట్ట అన్నటువంటిది మరొకసారి చర్చకు ఎందుకు వస్తుందంటే 49 తాజాగా నోటీసులు ఇవ్వాలనుకోవడం. ఇక్కడ కట్ట లోపల నిర్మాణాలు ఉండొచ్చా ఉండకూడదా అన్నటువంటిది న్యాయస్థానం గతంలో ఇచ్చినటువంటి తీర్పు, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ కక్ష సాధింపు రాజకీయం పేరుతో జరిగినటువంటి వ్యవహారాలన్నీ పబ్లిక్గానే చూసాం. కృష్ణానది కట్ట అనేటువంటిది ఎండింగ్ పాయింట్, ఎండింగ్ లోపల ఉండేటువంటి అన్నీ కూడా నదిని కబ్జా చేసుకుని కట్టాయి. నీళ్ళు అక్కడ దాకా వచ్చినాయా, పైకి వచ్చినాయా, లోపలికి వచ్చినాయా, కింద వచ్చిందా, పైన వచ్చిందా అంటే గతంలో ఇప్పటికి కూడా కృష్ణానది లోపల భాగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇవ్వరు, పట్టాలు ఇవ్వరు అక్కడి వాళ్ళకి. అదే సందర్భంలో గతంలో కాలవ లోపల ఉండేటువంటి ప్రాంతాల వాళ్ళందరినీ కూడా విజయవాడలో చంద్రబాబు హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఖాళీ చేయించి సింగనగర్కి లేకపోతే కుందావారి కంట్రీకి తరలించినటువంటి పరిస్థితుంది. ఎందుకు అంటే నదీ పరివాహక ప్రాంతం, కాలువ పరివాహక ప్రాంతాల్లో ఉండకూడదని. కానీ ఇక్కడ నాయకులు మారేటప్పటికీ కక్ష సాధింపు అనేటువంటిది ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి ఆ నిబంధనల్ని పక్కన పెట్టి లోపలికి నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితుంది. సరే, దాంట్లో తప్పెవరిది అన్నది పక్కన పెడితే ఇది అయిపోయింది మొన్నటితో అనుకున్నటువంటి దానికి మళ్ళీ కొనసాగుతోంది అనడానికి సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటిది. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం.